శుద్ధాలు అసౌకర్యంలో వస్తాయి వీడికి అంటే నేను ముచ్చట చెప్తేనే నవ్వుతారా మీరు? ఏమో బలగం సినిమా చూసినారే, ఈడ మొత్తం సిపిఐ బలగం ఉందే కొత్తగూడెంలా. సిపిఐ బలగం ఈ ఎర్ర సముద్రాన్ని చూసి ఆ పైన పోయే బిన్ల వాడు అంటాడు బైడెన్, జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు, అరే ఏంది సముద్రం ఎర్ర ఉంటారా మీ ఊర్లో అని గట్లనే ఉంటుంది నీ దిగురా అని చెప్పినావు. ఇవాళ వందే మాత్రం శ్రీనన్న నాకు బాగా క్లోజ్ అన్న వాయిస్ కూడా చేస్తా అన్న. ఏడున్నాయంటే తమ్ముడు తమ్ముడు వస్తున్నా వస్తున్నా కొత్తగూడెం కొత్తగూడెం వస్తా వస్తా మన పార్టీ ఉంది కదా అలా మాట్లాడే అన్న గొంతు గొంతు విప్పితే తారా జువ్వ పైకి పోయినట్టుంటది. ఆ గొంతు ఒకసారి మీకు వినిపిస్తా తమ్ముళ్ళు కోరస్ మధ్య మధ్య దవిడి దిపిడే కాని ఏమనుకోకండి. నువ్వు ఎట్లయినా శ్రమజీవుల హక్కులకై అసువులు వాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ స్నేహఫలం వృధా మా వాళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారేడా మొత్తం పాట పాడితే మిమికిరి రమేష్ పాట పాడు అంటాడు మా పల్లె పాట పాడు కదా నవ్వియాలి కదా మళ్ళా నవ్వియాలంటే ఏం చేయాలి? అరే ఇవాళ డీజేలు వచ్చినాయి ఆ డీజేలు పెడితే చచ్చిపోతారా అని చెప్తున్నా డైరెక్ట్గా నేను. ఆ డీజేలు వింటే కూడా చచ్చిపోతారా అని చెప్తున్నా. మంచి పాటలు కమ్యూనిస్టులు ఉన్నాయి సినిమా పాటలు ఉన్నాయి మరి హ్యాపీగా మనం ఒక పాట ఉన్నా నేను మొన్న అరే ఆ మధ్యాహ్నం చచ్చిపోతే ఒక పాట ఉంది మీకు తెలుసు శవాన్ని ఎట్లా పట్టుకపోయేటంటే 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం అన్నా మా పాల్వంచ వందే మాత్రం అన్న వచ్చిండా ఎట్లున్నానంటే 20-30 సంవత్సరాల క్రితం ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అప్పుడు శవము మోసటం హాయిగా పోయేటోళ్ళు. అరే ఇప్పుడు శవానికి కూడా డీజే పెట్టాడు ఏమైందో ఒకసారి విని నవ్వాలి. మా అక్కలు బాగా నవ్వుతున్నారు ఇక్కడ. ఆ శవానికి డీజే పెడితే వినండి మామూలుగా పెడితే శవం మూలుగుతుంది. సో వీడు ఏం చేసిండు ఈ పాటను డీజే చేసిండు ఎవడు సోయి వాడిదేనా? ఏమ్మ వాడు దూకి ఇంటికి పోయాడు శవం ఈ నలుగురు శ్మశానానికి పోయాడు. అందుకే ఏ పాటలు కావాలి మనకి?